సరే, దానికి సంబంధించి కిషోర్ గారు మీరు చెప్పండి, సారీ నరేష్ గారు. గవర్నింగ్ బోర్డ్ మీటింగ్ వెళ్ళినప్పుడు బొరపాడైపోయింది వాళ్ళ లెక్చరర్స్ అది చెప్పి 1000 మెంబర్స్ కి 5 మంత్స్ శాలరీ ఇవ్వలేదండి. 5 మంత్స్ దే కుడ్ నాట్ గెట్ శాలరీస్. అశోక్ గజపతి గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఓన్ డబ్బులు దిస్ లైక్ ఆయన ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవరు గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ కాదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కాదండి. వీళ్ళలాగా కానీ విజయసాయి రెడ్డి గారు అప్పుడు మాట అన్నారు, రాజులైతే ఏంటి ఎవరికి కావాలి అని చెప్పేసి. అది ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇది కాకుండా దే రిమూవ్డ్ హిమ్ యాజ్ ఎ ట్రస్టీ. అశోక్ భగ్వత్ లాంటి వాడిని ట్రస్ట్ లోని తీసేసి వాళ్ళకి కావాల్సిన పెట్టుకుని సిగ్నేటరీస్ పెట్టుకుని వాళ్ళకి అడ్వైజర్స్ ఎవరంటప్పుడు లీగల్ అడ్వైజర్ సుభాష్ రెడ్డి, ఓకే, భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డిని కూడా ఈ ల్యాండ్ కి స్కెచ్ లేయటం కబ్జా లేయటం ఎన్నిటికి వీళ్ళ అడ్వైజర్ సుభాష్ రెడ్డి అన్నోడు లీగల్ అడ్వైజర్. తర్వాత 15 నెలల్లో ఈ 5 నెలల జీతాలు ఇవ్వలేదు. 15 మంత్స్ దే ఓన్లీ పేడ్ 50% శాలరీ. దే ఫ్రోజ్ దే అకౌంట్స్. అంటే సుభాష్ రెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారితో పాటే దిగారు ఇక్కడ. లీగల్ ఓకే స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా. సో 15 నెలలు అంటే దుర్మార్గం అనేది ఎలా ఉంటుందంటే 1000 టీచర్స్ వాళ్ళు ఏం పాపం చేశారండి? అశోక్ గజపతి గారు ఇచ్చిన డబ్బులు, అశోక్ గజపతి గారు ఇచ్చిన వాళ్ళ ఫాదర్ ఇచ్చిన దానికి 5 మంత్స్ నోపే 15 మంత్స్ అట్ హాఫ్ శాలరీ. మీరు ఇందాక ఆయన మంచి పాయింట్ వచ్చారు, కోర్టు రిస్టోర్ చేస్తుంది అన్నారు, కోర్టు రిస్టోర్ చేస్తే కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. తర్వాత ఆయన ఏమన్నారు, కంటెంప్ట్ కేసు ఫైల్ చేశారన్నారు. అందరికీ తెలవాల్సింది ఆంధ్రప్రదేశ్ కంటే అంటే వీళ్ళు విజయసాయి రెడ్డి గారి టీము జగన్మోహన్ రెడ్డి గారి టీము ఎంత పవర్ఫుల్ అంటే ఇండియాలో 30 రాష్ట్రాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ఇది హైయెస్ట్ ఇన్ కంటెంప్ట్. కోర్టు దగ్గర కేసుల్లో ఇండియాలో ఉన్న మొత్తం కేసుల్లో 42% ఆఫ్ ద కేసెస్ కోర్టు దగ్గర ఓన్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. 42% ఆఫ్ ద కేసెస్ ఇన్ ఎంటైర్ కంట్రీ. దాదాపుగా 200-300 పైచిలకు కేసుల్లో 7000 కేసెస్ కంటెంప్ట్ ఉన్నాయండి. 7000 కేసెస్ అంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఆర్డర్ చేయకుండా కోర్టు దగ్గరకు వెళ్ళినా కూడా ఆర్డర్ చేయకుండా అన్ని కేసు అంటే దట్ షోస్ దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఫర్గెట్ అశోక్ గజపతి రాజు గారు, ధర్మాదాయ శాఖ, దేవాదాయ శాఖ, ఈవెన్ ఫర్ ద జ్యుడిషియరీ ఆల్సో. ఇండియా మొత్తం మీద హైయెస్ట్ ఏంటండి? ఇవాళ కూడా ఇట్ స్టిల్ స్టాండ్స్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెక్స్ట్ మీటింగ్ లో ఆయన అదే రిక్వెస్ట్ చేద్దాం సార్, ముందు ఈ కంటెంప్ట్స్ తగ్గించండి అని, జీరో తీసుకోమని. సో ఈవెన్ టిల్ టుడే వెళ్ళిపోయే వరకు కూడా అసలు మాన్సాస్ ట్రస్ట్ ని అంత డిస్టర్బ్ చేయడానికి ఎక్కడి నుంచో గల్ఫ్ నుంచో ఎక్కడి నుంచో వేరే ప్రాక్సీ ఆర్ సంథింగ్ వాళ్ళని తీసుకొచ్చి డిస్టర్బ్ చేయడం వెనక వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటని. మెయిన్ మోటివ్ ఏంటి? 2 థింగ్స్ అండి. ఫస్ట్ యూ హవ్ టు అండర్స్టాండ్ హీ వాజ్ ద డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఏరియా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతిలో విజయవాడలో క్యాపిటల్ లో సీఎంగా ఉండేవారు, కానీ ఈ ఏరియా అంతటికి ఈయన డిఫాక్టో సీఎం. డిఫాక్టో సీఎం టు వాట్ ఎక్స్టెంట్ అనేది కూడా మీకు తెలవాలి. ఇక్కడ దే హ్యాడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంవివి సత్యన గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అండ్ దే హ్యాడ్ అదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. దే హ్యావ్ ఇష్యూడ్ ఎ నోట్, నో ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కెన్ రైట్ ఎ లెటర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈవెన్ మీట్ ఎనీ మినిస్టర్ ఆన్ దేర్ ఓన్. మీరు మామూలు మనుషులు వదిలేయండి, వాళ్ళ ఓన్ ఎంపీస్, దేర్ ఓన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీస్ ని ఎవరైనా ఉత్తర్వులు రాయాలన్నా, ఫైనాన్స్ మినిస్టర్కి ఉత్తర్వు రాయాలన్నా, లేకపోతే హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినా, రోడ్స్ కి ఏమైనా కావాలన్నా, ఎవరు ఉత్తరం కూడా రాయకూడదు. ఎంపీ ఎంపీ స్థాయిలో ఉత్తరం రాయకూడదు, ఎవరో సొంతంగా వెళ్ళి కలగకూడదు. ఓన్లీ విజయసాయి రెడ్డి గారికి రాస్తే విజయసాయి రెడ్డి గారు తీసుకుని దాన్ని ఆయన కవరింగ్ లెటర్ తో పంపిస్తారట. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మెంటాలిటీ ఆఫ్ ద పర్సన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద పర్సన్. నరేష్ గారు అసలు మాన్సాస్ ట్రస్ట్ అంటే ఎందుకంటే అదే చెప్తున్నాను, యు వాంట్ 350 ఎకరాల భూములు ఉన్నాయి. 1300 కాదు, 13000 13500 ఎకరాల భూములు ఉన్నాయి. తర్వాత విలువైన కోట అవన్నీ కూడా కాలేజెస్ కిందే వాళ్ళు అదే ఏమేమి ఆస్తులు ఎందుకు టార్గెట్ చేశారు మాన్సాస్ ట్రస్ట్? వన్ థింగ్ అండి, వన్ ఇస్ క్రియేట్ ఫైర్ ఫియర్ సైకాసిస్. ముందు అశోక్ గజపతి లాంటి గారిని తీసి పక్కన పెట్టేస్తే ఇంకెవరు దాని గురించి మాట్లాడరు. ఫస్ట్ ఫియర్, ఏ ల్యాండ్ అన్నా ఎప్పుడైనా కబ్జా చేయొచ్చు. విశాఖపట్నం నుంచి కడప డైరెక్ట్ ఫ్లైట్ వేయించుకున్నారు, మీరు అడిగారు కదా, వాట్ ఇస్ ద మోడస్ ఆపరేండి? ఈ సుభాష్ లాంటి వాళ్ళు తీసుకొస్తాం. సుభాష్ రెడ్డికి పని ఏంటండి ఇక్కడ? ప్రతి ల్యాండ్ లో ఈ మా ప్రైవేట్ ల్యాండ్స్ లో కూడా ఇంటర్ఫియర్ అయ్యాం. వైజాగ్ టు కడప ఫ్లైట్లు వేసుకుంటాం, ఏ ఎంపీ ఉత్తరం రాయకూడదు, ఏ ఎంపీ ఎవరిని ఏ మినిస్టర్ని కలపకూడదు. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దర్ మైండ్ సెట్.
దే ఓన్ పార్టీ ఎంపీస్ దే డోంట్ రెస్పెక్ట్. వాళ్ళ మీద కూడా నమ్ముకోలేదు. అశోక్ గజపతి గారు లాంటి ఫ్యామిలీ పూర్వకు ఒక ఎలిగేషన్ ఏమన్నా చేశారండి ఆయన తప్పించేసి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? టు టేక్ కంట్రోల్ ట్రస్ట్. ఆయన చెప్పారు కదా గోడ కడితే కాంట్రాక్ట్ ఇస్తారు, డైరెక్ట్ ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ మనుషులకు ఇస్తారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. 20 లక్షలు ఫస్ట్ ఇస్తారు, నెక్స్ట్ 20 కోట్లకి ఇస్తారు, నెక్స్ట్ ప్లెజ్ పెడతారు. గవర్నమెంట్ ఆస్తులే తాకట్టు పెట్టిన వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టలేరండి. సో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు ఎన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ తాకట్టు పెట్టారని. నెక్స్ట్ స్టేజ్ లో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ లీగల్లీ పాసిబుల్ టు సెల్ ఇట్, ఐ మార్టిగేజ్ ఆ లీజెస్ కలెక్ట్ చేసుకోవచ్చు, లీజ్ లోన్ మార్పించవచ్చు, బెదిరించవచ్చు. ఇప్పుడు లీజ్ అన్ని అన్ని వైట్ లోన్స్ చేయక్కర్లేదు కదండి. దే కెన్ ఆల్సో ఫ్రైటన్ దెమ్. వాళ్ళు లీజు నెంబర్ హాఫ్ వైట్లు తీసుకోవచ్చు. సో దే హావ్ డన్ టు డిస్ట్రాయిడ్ ది మొరేల్. ఇప్పుడు ధర్మంగా ఒక విద్యా సంస్థ ఇన్ని కాలేజీలు నడుపుతుంటే మనం వెళ్ళి పర్సనల్ గా సీన్ వాట్ ఎవర్ సర్వీస్ దే డూయింగ్, ఇంకెవరికి చేయబుద్ది అండి? ఇప్పుడు మన మా ఫ్యామిలీ డబ్బులతో నేను ట్రస్ట్ పెట్టుకుంటే రేపు చంద్రబాబు నాయుడు వచ్చి పీకేస్తారంటే అవును అట్లీస్ట్ అండి దాని మీద ఏదైనా ఆడిట్.